వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నేనైతే సూపర్ ఉన్నానండి. చాలా రోజుల తర్వాత ఒక వీడియో అనేది చేస్తున్నానమాట. ప్రెసెంట్ మీషోలో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న కుర్తా సెట్స్ అనేవి తీసుకున్నానమాట. సో దాని రివ్యూ అనేది మీతో షేర్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఏదైనా వీడియో షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుంది కదా, కొనుక్కోవాలనుకున్న కొనుక్కుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానమాట. సో ఇవి 4 కుర్తా సెట్స్ అండ్ వీటి రివ్యూ చేస్తాను అండ్ ఇవి నేను వేసుకుని కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని అనమాట. సో ఇందులో ఫస్ట్ కుర్తా నా ఫేవరెట్ కుర్తా సెట్ అనమాట ఇది. అండ్ చాలా రోజుల నుంచి ఈ కుర్తా సెట్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ దీని పిక్ అనేది నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో దీని కుర్తా అయితే ఇలా ఉంటుంది అండ్ ఫుల్ ప్లెయిన్ అనమాట. సో నెక్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ కూడా ఇట్లా వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే కాటన్ అని అక్కడ మెన్షన్ చేశారు కానీ కాటన్ అయితే కాదు. అండ్ లోపల లైనింగ్ అయితే కాటన్ ఇచ్చాడు, బయట అయితే మాత్రం మిక్స్డ్ కాటన్ టైప్ అనమాట. కాకపోతే చాలా స్మూత్ గా ఉంది అండ్ చాలా కంఫర్ట్ గా ఉంది వేసుకుంటే. నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ కూడా 800 రూపీస్ అనమాట. సో ఇంకా కుర్తా అంతా ఒకలానే ఉంటుంది అండ్ కిందనైతే ఇట్లా లేస్ వస్తుంది. ఇక్కడ దీనికి కుర్తాకి హైలైట్ ఏంటంటే మనకి ఈ లేస్ అనేది చాలా హైలైట్ అనమాట. అండ్ చాలా డీసెంట్ గా అండ్ చాలా బాగుంది కుర్తా అయితే. అండ్ కుర్తా అయితే ఇంకేం లేదు, ప్లేన్ ఇలా ఉంది. నేను వేసుకుని వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. సో దగ్గర నుంచి అండ్ దీనికైతే స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చాడనమాట. స్ట్రైట్ ప్యాంట్ అండ్ ప్యాంట్ కి కిందన ఇట్లా లేస్ అనేవి ఇచ్చారు అంతే. అండ్ ఒక పాకెట్ కూడా ఉంది ప్యాంట్ కి, ఒక పాకెట్ ఇచ్చారు సైడ్. సో ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది, క్రష్డ్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది. సో అయితే నేను ఇది దీనికి ఈ డ్రెస్ కి ఇంకొక హైలైట్ ఏంటంటే దుప్పటా అనమాట. అండ్ ఈ డ్రెస్ కి ఈ దుప్పటా ఒకటే చాలా అందాన్ని ఇస్తుంది అండ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దీని ఫ్యాబ్రిక్ అనేది ఆర్గెంజా ఫ్యాబ్రిక్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ దుప్పటాకి ఏంటంటే ఇలా లేస్ ఇచ్చారు. మనం ప్యాంట్ అండ్ టాప్ కి ఎట్లాంటి లేస్ అయితే ఉందో సేమ్ దుప్పటాకి కూడా అట్లాంటి లేసే ఇచ్చారనమాట. సో నాకైతే ఈ డ్రెస్ చాలా చాలా నచ్చింది అండ్ 100% రికమెండ్ చేస్తాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి. అండ్ దీని ప్రైస్ అయితే 800 అనమాట. అండ్ దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ కోడ్ సెర్చ్ చేస్తే మీకు వస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ డ్రెస్ అయితే అది అండ్ సెకండ్ డ్రెస్ అయితే ఇది. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఇదే డ్రెస్ కనిపిస్తుంది. అండ్ ఇందులో పర్పుల్ షేడ్ ఒకటి, బ్లూ షేడ్ ఒకటి అనమాట. నాకు పర్పుల్ కన్నా బ్లూ ఎందుకు బాగా నచ్చింది. సో ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఏ షార్ట్స్ లో చూసినా ఇది చాలా 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 వైరల్ అవుతుంది డ్రెస్ అనేది. ఇది కూడా 3-పీస్ కుర్తా సెట్ అనమాట. ఇదైతే ఆల్రెడీ నేను ఒకసారి వేసుకున్నాను, అది కలర్ అయితే ఏం వదలలేదు అండ్ ఆ డ్రెస్ అయితే వేసుకోలేదు. ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్సెస్ లో అయితే ఇదైతే ఆల్రెడీ వేసుకున్నా, నేను ఉతికేసాను కూడాను. సో ఇదైతే ఫ్యాబ్రిక్ అనేది కాటన్, చాలా స్మూత్ గా ఉంటుంది. సో 3/4 హ్యాండ్స్ అనేది మనకి ఇలా చిన్న గొట్ట పట్టి అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగా ఏమంటారు సీక్వెన్స్ వర్క్ లా ఇచ్చారనమాట. అండ్ గుచ్చుకోదు, బానే ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది అండ్ చాలా కంఫర్ట్ గా ఉంది వేసుకుంటే. అండ్ కుర్తా అంతా ఇట్లానే ఉంటుంది, సేమ్ ప్లెయిన్. అండ్ దీనికి అనేది మనకి ప్లెయిన్ ప్యాంట్ అనేది ఇచ్చారు. ఇంకా దీనికి ఇంకేం ఉండదు. సేమ్ ఈ కుర్తాకైతే ఇంకా ప్యాంట్ నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారు అండ్ ప్యాంట్ ఒక పాకెట్ కూడా ఇచ్చారు. పాకెట్ ఇచ్చారు, బస్ అంతే. కుర్తా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ డైలీ వేర్ కి నార్మల్ గా అయితే పర్వాలేదు, ఇంట్లో వేసుకోవడానికి గట్ట. చాలా సింపుల్ డైలీ వేర్ పర్పస్ కి అయితే కుర్తా చాలా బాగుంటుంది. అండ్ దీనికైతే చున్నీ అయితే ఇట్లా ఇచ్చారు. అండ్ దీని ఏం ఫ్యాబ్రిక్ అంటారో తెలియదు, చాలా స్మూత్ గా ఉంది. అండ్ చున్నీకు 4 వైపులా ఇలా గొట్ట పట్టి అనేది ఇచ్చారనమాట. అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చున్నీ అనేది. నాకు ఈ డ్రెస్ చాలా కంఫర్ట్ అనిపించింది, వేసుకున్నాను. ఆ వేసుకుంటే డ్రెస్ టాప్ కి ప్యాంట్ కి కలర్ వదలలేదు, కానీ చున్నీకి మాత్రం లైట్ గా కలర్ వదిలింది అనమాట. ఓకే, లైట్ గా ఫస్ట్ టైం వాష్ కదా, కానీ ఉతికినా కానీ నాకు ఎలాంటి అంటే పాడైపోయినట్టుగా ఏమి అనిపించలేదు. సో ఈ డ్రెస్ అయితే సెకండ్ డ్రెస్ ఇది. అండ్ దీని ప్రైస్ అయితే నాకు 700 పడింది నేను తీసుకునేటప్పుడు. కాకపోతే ఇప్పుడు ఎట్లా అంటే 640 రూపీస్ కి ఎంతకో వచ్చింది. అండ్ దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్లన్నీ కూడా నేను వేసుకుని వీడియో క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను. అండ్ వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఈ డ్రెస్సెస్ వేసుకుని షార్ట్ వీడియోస్ లో కూడా పెడతా ఉంటాను.
సో షార్ట్ వీడియోస్ ఈ వీడియోలు అంత క్లియర్ గా మీకు అనిపించకపోతే షార్ట్ వీడియోలో వేసుకొని చూపిస్తాను కదా, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. అండ్ థర్డ్ డ్రెస్ అయితే ఇది, యాక్చువల్లీ దీనికైతే చున్నీ రాలేదు, నేను సెట్ చేసుకున్నాను. సో ఈ డ్రెస్ అయితే ప్రెసెంట్ చాలా చాలా ట్రెండింగ్ లో ఎందుకు ఉందంటే, మొన్న గుంటూరు కారంలోని ఒక సాంగ్ లో నా హీరోయిన్ ఇలాంటి కలర్ కాంబినేషన్ లో వేసుకుంటుంది, ఈ డ్రెస్ కాదు ఇలాంటి కలర్ కాంబినేషన్ లో వేసుకుంటుంది కదా, సో దాన్ని కాపీ చేయడానికి చాలా మంది ఈ డ్రెస్ అనేది తీసుకున్నారనమాట. అండ్ నేను చాలా చాలా డేస్ నుంచి తీసుకుందాం అనుకుని ఫైనల్ గా ఇప్పుడైతే కుదిరింది. అండ్ ఇది కాటన్ కుర్తా సెట్ అనమాట, దీని ప్రైస్ అనేది నాకు 520 రూపీస్ పడింది. సో ఇంకా టాప్ వచ్చేటప్పటికి చికెన్ కారీ వర్క్ వచ్చింది, అండ్ ఫ్యాబ్రిక్ అనేది కాటన్, మనకి ఇట్లాగా ఏమంటారా అంబ్రెల్లాకి అట్లా ఉంటుంది, ఫ్రాక్ టైప్ లో ఉంటుంది. అండ్ నెక్ కు వచ్చేటప్పటికి ఇట్లా కట్ వచ్చింది, వి షేప్ లో వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ వర్క్ వచ్చింది, ఇదంతా కూడా థ్రెడ్ అండి, ప్రింట్ అయితే కాదు థ్రెడ్, అసలు ఫోన్ అంటే పోదు, ఎన్నిసార్లు వేసుకుంటే ఇట్లానే ఉంటుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది, హ్యాండ్స్ కూడా వర్క్ చాలా బాగా నీట్ గా వచ్చింది, 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఇదంతా ఫ్రాక్ టైప్, చిన్న చిన్న కుర్చీలు వచ్చాయి. నాకు ఎందుకో ఇది కూడా బాగా అనిపించింది, కొన్ని కొన్ని కుర్తాస్ కి ఈ కుర్చీలు అనేవి కరెక్ట్ గా ఉండవన్నమాట. అండ్ ఈ కుర్తాకి అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నా సైజ్ అయితే ఎం తీసుకున్నాను, ఎం కరెక్ట్ గా వచ్చింది అనమాట. సో నాకైతే బాగా అనిపించింది. అండ్ ఫుల్ గా అయితే ఇలా ఉంది, కింద కూడా వర్క్ అనేది ఇలా ఇచ్చాడు. ఫ్యాబ్రిక్ అయితే కాటన్ అండ్ చాలా కంఫర్ట్ గా ఉంది, డెఫినెట్ గా ట్రై చేయండి. నేను చూపిస్తున్న కుర్తాస్ అన్ని కూడా 100% రికమెండ్, డెఫినెట్ గా ట్రై చేయండి. మంచి కుర్తా సెట్స్ ట్రావెల్ లో వేసుకోవాలన్నా, చిన్న చిన్న పార్టీస్ వేసుకోవాలంటే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ దానికి ప్యాంట్ అయితే స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. ఈ ప్యాంట్ కు ఉన్న హైలైట్ ఏంటంటే, ఈ ప్యాంట్ కి కింద ఇట్లాగా ఏమంటారు లేస్ ఇచ్చారనమాట, లేస్ కూడా అంటారు దీన్ని, ఏమంటారు వర్క్ చికెన్ కర్రీ వర్క్ అంట సంథింగ్, ఇది కూడా బాగుంది, యాంకిల్ లెంత్ వస్తుంది అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. అండ్ ఈ ప్యాంట్ కి పాకెట్స్ ఏమీ రాలేదు. సో ఇది, అండ్ నాకు మామూలుగా అయితే రెండు బాగానే ఉన్నాయి కదా, అండ్ దీనికి నా దగ్గర ఒక దుపట్టా ఉంది అనమాట, సో అది నేను సెట్ చేసుకున్నాను, చున్నీతో బాగుంటుంది అండి. అండ్ ఈ టాప్ అయితే మాత్రం కొంచెం లైట్ గా సీత్రూ ఉందనమాట, సో కొంతమందికి కంఫర్ట్ అనిపిస్తే వేసేసుకోవచ్చు, లేదంటే లోపల ఇన్నర్ మాత్రం క్యారీ చేసుకోండి. అండ్ దీనికి దుప్పటా అనేది ప్లేన్ అనేది నేను ట్రై చేసా, ప్లేన్ అంత మంచి లుక్ అనిపించలేదు. నాకు నా దగ్గర ఒక చుడీదార్ ఉంది, దాని మీద దుప్పటా ఉంది అనమాట, దీనికి కూడా ఇలా చికెన్ కర్రీ వర్క్ లా వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్. సో ఇది కొంచెం మ్యాచ్ అయిపోయింది అనమాట, మ్యాచ్ అయిపోయింది కదా అని చెప్పేసి 3-piece సెట్స్ లా నేను అనేది పెట్టుకున్నాను. దుప్పటా వేసుకున్నా బానే ఉంది, వేసుకోపోయినా బానే ఉంది, మీ కంఫర్ట్ అనమాట. అండ్ ఫోర్త్ డ్రెస్ వచ్చేటప్పటికి ఇది, సో ఇది ఆలియా కట్ డ్రెస్ అనమాట, ఆలియా కట్ లా అని అక్కడ ఉంది కానీ ఆలియా కట్ అంత షేప్ అయితే రాలేదు. అండ్ నాకైతే బాగా నచ్చింది, ఇది కూడా 3-piece సెట్ అనమాట, చూడండి దుపటా. అండ్ వీటి పిక్స్ సైడ్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఈ డ్రెస్ అయితే మనకి మీషోలో ఉంది అండ్ అమెజాన్ లో కూడా ఉంది. అండ్ మీషోలో అయితే 900 చేంజ్ ఉంది, అమెజాన్ లోనైతే 640 అండ్ 600 అలా ఉంది అనమాట. సో మీషోలో క్వాలిటీ అమెజాన్ క్వాలిటీ రెండు ఒకలానే ఉంది, ఎందుకంటే నేను తీసుకుంది అమెజాన్ లో, మా పక్కన డ్రైవర్ తీసుకుంది మీషోలో, రెండు డ్రెస్సులు నేను చూసాను, రెండు సిమిలర్ గా ఉన్నాయన్నమాట. సో నేను మీషో కోడ్ అమెజాన్ లింక్ రెండు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఏది బెనిఫిట్ అనిపిస్తే ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోండి. అండ్ మీషోకి అమెజాన్ కి అయితే 300 డిఫరెన్స్ ఉంది, మీషోలోనే ఎక్కువ ఉంది అమెజాన్ లో తక్కువ ఉంది. అండ్ ఇంకా డ్రెస్ కి వచ్చేటప్పటికి ప్యాంట్ చూపిస్తాను. అండ్ ఈ ప్యాంట్ కూడా ఏం లేదు, జస్ట్ స్ట్రైట్ కట్ ప్యాంట్, లైట్ సెమీ ప్లాజో టైప్ లో ఉంది అనమాట, ఇదే ఇట్లా స్ట్రైట్ కట్ అనమాట. దీనికి కూడా పాకెట్ అనేది ఉంది, ఒక పాకెట్ ఇచ్చారు. ప్రింట్ ఇది ప్రింట్ కాదు, జస్ట్ క్లాత్ ఏంటే అనమాట, పోయేది ఏమి ఉండదు. అండ్ వాష్ తర్వాత కలర్ పోతుందో లేదో చూడాలి, ప్రెసెంట్ అయితే కలర్ అయితే చాలా బ్రైట్ గా బాగుంది. అండ్ నాకైతే ఇది కాటన్ అని ఉంది కానీ ప్యూర్ కాటన్ అయితే కాదు, కొంచెం కాటన్ సిల్క్ మిక్స్డ్ లా ఉంది. అండ్ ఓకే, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ వేసుకోవచ్చు మనం సమ్మర్స్ లో కూడా. అండ్ దీనికైతే దుప్పటా అనేది మనకి ప్లేన్ ఇచ్చారు అండ్ చాలా స్మూత్ గా ఉంది, నాకు దుప్పటాస్ ఇలా ఉంటే చాలా ఇష్టం. అండ్ ఇది, అండ్ టాప్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంది, ఇది ఎలాంటి సీత్రూ అయితే లేదు, అసలు ఏం కనిపించదు. అండ్ దల్సరగా ఉంది ఫ్యాబ్రిక్ అనేది, అండ్ కంఫర్ట్ గా కూడా ఉంది, మనం సమ్మర్స్ లోనా వింటర్స్ లోనా ఏ టైంలోనే వేసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు,
అండ్ నెక్ కరెక్ట్ గా చూడండి, నెక్ ఇట్లా ఇచ్చేదన్నమాట. యాక్చువల్లీ అక్కడ మనకి పిక్ లో అయితే ఆలియా కట్ చూపించారు, కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లా రాలే. అంబ్రిల్లా డ్రెస్ కి ఎలా ఉంటుంది, నార్మల్ గా ఇప్పుడు ఫ్రాక్ టైప్ డ్రెస్సెస్ కి ఎలా ఉంటుంది, అలా చిన్న చిన్న కుచ్చీలు పెట్టి ఇచ్చారు. అండ్ వీనెక్ ఇది కూడా ఎం సైజ్ అనమాట, ఎం సైజ్ కరెక్ట్ ఫిట్టింగ్ గా ఉందన్నమాట. అండ్ డ్రెస్ అంతా ఫుల్ ప్లేర్, చాలా గేర్ ఉంది డ్రెస్ కి. అండ్ నాకైతే ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, ఈ కలర్ ఎందుకో బాగా అనిపించింది. అండ్ మనకి ఇష్టం లేకపోయినా ఎవరైనా వేసుకుంటే ఈ కలర్ బాగుంది అనిపిస్తా, మనకి బాగుంటదేమో తీసుకుందాం అనిపిస్తుంది కదా, అట్లాగా. నా ఫేవరెట్ కలర్ కాదు, కాకపోతే చాలా మంది వేసుకునేటప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ లో చూసేటప్పుడు ఎవరే బల్ల ఉంది అనిపిస్తుంది, సో అందుకోసం తీసుకున్నాను అనమాట. అండ్ డ్రెస్ అయితే వేసుకుంటే అయితే బాగుంది, అండ్ నేను వేసుకుంటాను, షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ నా 4 డ్రెస్సెస్ అయితే ఇవి, అండ్ వీటి రివ్యూ అయితే ఇలా చేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.